వర్షంలో తుని కష్టాలు. తుని భర్త కొద్ది రోజుల క్రితమే చనిపోవడంతో తుని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన అత్త మహి తుని దగ్గరికొచ్చి ఇలా అంటుంది, చేసిందంతా చేసి మళ్ళీ ముసలి కన్నీళ్ళెందుకు? నా కొడుకుని చంపేశావు, ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నావా? అయ్యో, నా భర్తని నేనెందుకు చంపుకుంటానత్తయ్యా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చాలు చాలు ఆపింకా. నా కొడుకు అడ్డు లేకపోతే ఆస్తంతా నీ పేరు మీదకొస్తుందని ఆలోచించావు కదా? అదస్సలు జరగనివ్వను, ఎప్పటికీ జరగనివ్వను. నువ్వు నా ఇంటి లోపల ఉండడానికి వీల్లేదు, ఇంటి ముందు మాత్రమే ఉండాలి. అలా అని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చూసావా? నా ఇంట్లో నుంచి బంగారం డబ్బంతా దొంగతనం చేసి వెళ్ళావని అందరికి చెప్తా, ఇక నీ ఇష్టం. అయ్యో, ఏంటత్తయ్యా మీ నిర్ణయాలు? నేను ఆస్తి గురించి ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి, ఇది నా ఇల్లు కాదా? కాదు, ఇది ఎప్పటికీ నీ ఇల్లు కాదు. నా కొడుకే లేనప్పుడు నీతో నాకేంటో ఈ సంబంధం? నా కూతురు బుజ్జి గురించైనా ఆలోచించండి అత్తయ్యా, ఇలా చేయడం అస్సలు బాగాలేదత్తయ్యా. నా నిర్ణయాలు, నా ఇల్లు, నా ఇష్టం అని చెప్పి మహి లోపల గదిలోకి వెళ్ళిపోతుంది. తుని చేసేదేమీ లేక మహి చెప్పినట్టుగానే ఇంటి ముందు తన కూతురుతో కలిసి ఉంటూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. వర్షాకాలం మొదలవుతుంది. వర్షానికి తల దాచుకోలేక ఇంటి లోపలికి రాలేక తుని అల్లాడిపోతుంటుంది. అమ్మా, వర్షానికి తడిచి తడిచి చలిపెట్టుందమ్మా, ఒళ్ళు అంతా వణుకొస్తుంది, జ్వరం వచ్చేలా అనిపిస్తుందమ్మా. లేదమ్మా, నేనున్నాను కదా, అలా అవ్వనివ్వల్లే అని తన రెక్కల్ని చాపి బుజ్జి మీద వేస్తుంది. అమ్మా, ఈ ఇల్లు మందే కదమ్మా, ఎందుకు మనం మీ ఇంటి ముందుంటున్నాం, లోపలికి ఉండొచ్చు కదా. రోజంతా కాకపోయినా కనీసం ఈ వర్షం పడినంత సేపైనా ఉండొచ్చు కదా. మీ నాన్నమ్మ అలా రానివ్వదమ్మా. నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు, కానీ ఇది మీ నాన్నతో నేను కలిసిన్న ఇల్లు. ఇక్కడి నుండి వెళ్తే మీ నాన్న జ్ఞాపకాలకు దూరంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. సరే, నీ గురించి ఒకసారి మీ నాన్నమ్మని అడిగి చూస్తాను అని తలుపు దగ్గరికి వెళ్తుంది. తుని తలుపు దగ్గరికి రావడం చూసిన మహి కోపంగా చూస్తూ ఇలా అంటుంది, ఒసే ఒసే, నీకు చెప్పాను కదా ఇంటి లోపలికి రావద్దని, ఏ ధైర్యంతో వస్తున్నావే నువ్వు? అత్తయ్యా, నేను వర్షంలో ఉంటాను, మీ మాట దాటను, కానీ నా బిడ్డ చలికి తట్టుకోలేక అల్లాడిపోతుంది, కనీసం నా బిడ్డనైనా లోపలికి రానివ్వండి అత్తయ్యా. అవసరమే లేదు, ఇప్పుడు అలాగే నెమ్మదిగా నా బిడ్డని పంపించండి అని అంటావు, తర్వాత బిడ్డ వంక పెట్టుకుని నువ్వు లోపలికి రావాలని చూస్తావు. నీ తెలివితేటలు నా దగ్గర పని చెయ్యవు, అర్థమైందా? ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు అని అంటుంది. తుని ఏం మాట్లాడలేక బుజ్జి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇద్దరూ వర్షంలో తడుస్తూ ఉంటారు. కాసేపటికి బుజ్జి తల్లితో ఇలా అంటుంది, అమ్మా, నువ్వేమనుకోనండి, నీకొక విషయం చెప్తానమ్మా. అనుకోడానికి ఏముందమ్మా, చెప్పు ఏంటి? అమ్మా, చాలాసేపటి నుంచి విపరీతంగా ఆకలిస్తుందమ్మా, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిన్నెలా అడగాలా అని నాకు అనిపించింది, అందుకే అడగలేదు. కానీ ఇప్పుడు ఈ వర్షం తగ్గేలా లేదు, అందుకే అడగాల్సి వస్తుంది. ఇంకొంచెంసేపు కూడా ఓపిక పట్టలేనేమోనమ్మా. అయ్యో తల్లి, నేను ఆ విషయమే మర్చిపోయాను. సరే, ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను, కొంచెంసేపు ఓపిక పట్టు. తర్వాత వర్షంలోనే చిన్న గొడుగులాంటి ఏర్పాటు చేసి దాని కింద పొయ్యిలాగా ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఆహారం వండడానికి సిద్ధమవుతుంది తుని. కానీ అతిగా వస్తున్న వర్షాల వల్ల నీళ్లు పొయ్యిలోకి రావడం, గాలి వల్ల మంట ఆరిపోతూ ఉంటుంది. అలా కష్టపడుతూ ఉంటుంది తుని. అలా కష్టపడుతున్న తునిని చూసిన బుజ్జి కోపంతో మహి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నువ్వు అసలు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థమవుతుందా? కోడలంటి ఇంట్లో కూతురు లాంటిదనే కదా తీసుకుని వస్తావు, అలాంటి కోడలికి ఇన్ని కష్టాలు పెట్టడం అవసరమా? నీ కొడుకు లేకపోతే నీ కోడలితో నీకు సంబంధం లేదా? ఆ పిచ్చిది ఇక్కడే ఉంటే తన భర్త జ్ఞాపకాలతో ఉండొచ్చని నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఇక్కడే ఉంటుంది తప్ప నీకు భయపడో లేక నువ్వు చెప్పావనో కాదు
అని బుజ్జి గట్టి గట్టిగా అరిచేసేసరికి మహి తన మనసులో ఇలా అనుకుంటుంది, నేను చేసే పనులు ఒక చిన్న పిల్ల మనసులో కూడా కోపాన్ని నింపుతున్నాయన్నమాట. అందుకే నేను ఇక నుంచి అలా చేయకూడదు, వెళ్ళి తునిని లోపలికి తీసుకొని వస్తాను అని అనుకుని మంట పెడుతున్న తునిని తీసుకొని లోపలికి వస్తుంది మహి. మహి తనని లోపలికి తీసుకురావడంతో తుని చాలా సంతోషపడుతుంది. తల్లి సంతోషంగా ఉండడంతో బుజ్జి కూడా సంతోషపడుతుంది. మహిళ వచ్చిన మార్పుకి అందరూ సంతోషపడతారు. రంగు మామిడి పళ్ళ వ్యాపారం. మామిడి పళ్ళమ్మా, మామిడి పళ్ళు, తాజా తాజా మామిడి పళ్ళు రావాలమ్మా, రావాలి అని రోడ్డు పక్కన మామిడి పళ్ళ బుట్టలు పెట్టుకొని అమ్ముతూ ఉంటుంది తుని. తుని జీవనాధారం ఈ మామిడి పళ్ళ వ్యాపారమే. ఎందుకో తెలీదు, గత కొన్ని రోజులుగా మామిడి పళ్ళు అస్సలు అమ్ముడుపోవడం లేదు. అందుకే తుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బుజ్జి వస్తుంది. అమ్మా, మనకి రోజు మామిడి పళ్ళు ఇచ్చే లూసి తోటలో మామిడి పళ్ళు సరిగ్గా కాయడం లేదంట. రేపటి నుంచి మామిడి పళ్ళు ఇవ్వడం కష్టమని నీకు చెప్పమంది, అది చెప్పడానికి నేను వచ్చాను. అవునా, నిజమా? సరే, నేను వెళ్ళి లూసీతో మాట్లాడొస్తాను. ఇదిగో నువ్వు ఈ మామిడి పళ్ళని అమ్ముతూ ఉండు అని మామిడి పళ్ళని బుజ్జి కప్పచెప్పి లూసీ తోటి దగ్గరికి వెళ్తుంది తుని. అక్కడికెళ్ళగాని చెట్లకు నీళ్లు పెడుతూ కనిపిస్తుంది లూసీ. తుని, నీకు కబురు పెట్టమని నీ బిడ్డకి చెప్పాను కదా, నీకు చెప్పిందా? హా, చెప్పింది. అందుకే నీ జాడ పట్టుకొని వచ్చాను. చెట్లన్నీ కాయలు కాయడం మానేశాయట, అలా అని చెప్పమన్నావంట. చూస్తుంటే కనిపించడం లేదా, ఒక్క చెట్టుకి కూడా సరిగ్గా కాయలు కాయడం లేదు. అన్ని చెట్లు లూటిపోయాయి. ఇక మామిడి తోట ఇక్కడితో సమాప్తం. మళ్ళీ వచ్చే సంవత్సరమే పంట. అవునా? అయితే ఇక మీదట మామిడి పళ్ళు దొరకవన్నమాట. కానీ నేను పూట కడపడం ఎలా? నాకు పళ్ళు అమ్మడం తప్ప వేరే పని కూడా తెలీదే. నాకు మాత్రం అన్ని పనులు తెలుసాయేంటి. ఈ మామిడి తోట ఉన్నన్ని రోజులు పళ్ళు అమ్మడం, వచ్చిన డబ్బులో కొంత దాచుకొని కొంత ఖర్చు పెట్టుకోవడం, ఆ దాచిన డబ్బుతో మిగతా రోజులు గడపడం, ఇంతే నాకు తెలిసింది కూడా. సరే సరేలే, మళ్ళీ కలుద్దాం, నాకు కొంచెం పనుంది అని లూసీ వెళ్ళిపోతుంది. ఎలాగో మామిడి పళ్ళు అమ్ముడుపోయేది లేదు. ఇన్ని రోజులు ఈ చెట్ల మీదే ఆధారపడి బ్రతికాను, ఇక మీదట ఈ చెట్లతో నాకు సంబంధం ఉండదు కదా. కాసేపు వీటి దగ్గరే ఉంటాను అని చెట్ల కింద తిరుగుతూ ఉంటుంది తుని. బుజ్జి ఎంత అరిచినా మామిడి పళ్ళు కొనడానికి ఎవ్వరూ రాకపోవడంతో అక్కడే నిరాశగా చూస్తూ ఉంటుంది. ఇంతలో గాల్లో ఎగురుతూ చిచ్చుకాకి ఉన్నట్టుండి కింద పడిపోతుంది. వెంటనే బుజ్జి అక్కడికెళ్లేసరికి ఆకలి, దాహం, ఆకలి, దాహం అని తప్ప వేరే మాట మాట్లాడకుండా ఉంటుంది. వెంటనే బుజ్జి తన దగ్గరున్న కొన్ని మామిడి పళ్ళని గుజ్జిగా చేసి చిచ్చు నోట్లో పోస్తూ ఉంటుంది. అలా కొంతసేపటికి చిచ్చు సాధారణంగా మారిపోతుంది. బుజ్జి, నేను 2 రోజులుగా దేవుడికి ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసం అయిపోయిందని ఆహారం కోసం బయటకు వస్తే ఇదిగో ఇలా జరిగింది. పిచ్చకిచ్చు, నీకు ఏ దేవుడు మనల్ని కష్టపెట్టాలని అనుకోడు. ఇలా ఉపవాసాలు ఉండమని ఏ దేవుడైనా చెప్పినట్టు ఇక్కడైనా ఉండేమో నాకు చూపించు. దేవుడి మీద నమ్మకంతో ఉండాలి, కానీ దేవుడి మీద భారం వేసి బ్రతికొద్దు. ఇంటికెళ్ళి కడుపు నిండా తిను అని కొన్ని మామిడి పళ్ళనిచ్చి చిచ్చును పంపిస్తుంది బుజ్జి. చిచ్చు వెళ్ళిపోయిన తర్వాత ఆకాశవాణి వినిపిస్తుంది బుజ్జికి. బుజ్జి, నువ్వు చిన్నదానివి అయినప్పటికీ చాలా చక్కగా ఆలోచించావు, నీకు తోచిన సహాయం చేశావు. ఇలా తోచిన సహాయం చేయడం నిజమైన దైవత్వం. ఆపదలో ఉన్నవాడికి సమయానికి మనం చేసే సహాయమే దైవం. ఇంత చేసిన నీకు ఏదైనా ఇవ్వాలని నేననుకుంటున్నాను. నువ్వు ఏ మామిడికాయలైతే చిచ్చు కోసం వాడావు వాటి టెంకలు నాటు, తర్వాత ఫలితం నీకే తెలుస్తుంది అని ఆకాశవాణి మాయమైపోతుంది. ఆకాశవాణి చెప్పినట్టుగానే బుజ్జి వాటిని తీసుకెళ్లి ఇంటి పక్కన నాటుతుంది. తెల్లారేసరికల్లా అక్కడ కొన్ని పెద్ద మామిడి చెట్లు ప్రత్యక్షమవుతాయి. వాటికి రంగురంగు మామిడి పళ్ళు కాస్తుంటాయి. అబ్బా దేవుడా, నువ్వు నిజంగా నా మీద కనికరం చూపించావు అని బుజ్జి మురిసిపోతుంటే తుని అక్కడికొస్తుంది. ఆ రంగు మామిడి పళ్ళ చెట్టుని చూసి ఆశ్చర్యపోతుంది. ఏం జరిగిందని బుజ్జిని అడగ్గా జరిగిందంతా చెప్తుంది బుజ్జి. మనకేదైనా సహాయం పొందాలంటే మనం కూడా సహాయం చేస్తుండాలి. మనమేం చేస్తున్నామనే ప్రతి విషయం దేవుడు ఖాతాలో లెక్కే. సరిపదా, ఈ రంగు పళ్ళనమ్మి చూద్దాం,
ఇప్పుడైనా అమ్ముడుపోతాయో లేదో అని తల్లి అనడంతో బుజ్జి చెట్టు మీదున్న రంగు మామిడి పళ్ళని తెంపి పుట్టలో నింపుతుంది. అలా వాటిని అమ్మడానికని తీసుకెళ్తారు ఇద్దరు. అలా అమ్ముతూ ఉండగా అవి చూడడానికి చాలా వింతగా ఉండడంతో చాలా మంది వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అలా రంగు మామిడి పళ్ళ వ్యాపారం చాలా గొప్పగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు చోటు చిలుక వాళ్ళ దగ్గరికి వచ్చి, ఈ రంగు మామిడి పళ్ళు మీకు ఎక్కడ దొరుకుతున్నాయి నాకు చెప్పొచ్చు కదా అని అనగానే తుని జరిగిన విషయమంతా చెప్తుంది. నేను కూడా మీ చెట్టులో ఉన్న మామిడి పళ్ళని కోసుకొని అమ్ముకోవచ్చా? చూడు చోటు, ఇప్పుడు చెప్పిందంతా విన్నావు కదా, అదంతా దైవేచ్ఛ. నువ్వు మా చెట్టుకున్న మామిడి పళ్ళని తెంపుకోవడంలో మాకు అభ్యంతరం లేదు, కానీ దైవత్వానికి మేము విరుద్ధంగా ప్రవర్తించినట్టు అవుతుంది, అది మాకిష్టం లేదు అని రెండు రంగు మామిడి పళ్ళని చోటు చేతిలో పెట్టి, వీటిని ఉచితంగా తీసుకునెళ్ళు, నువ్వు అందరికీ సహాయంగా ఉండు, ఏదో రోజు నీకు కూడా ఇలా మంచి జరుగుతుంది అని చెప్పి పంపించేస్తుంది తుని.